Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Cinema promotion is coming, right? Coming. Okay, how are you doing the promotion? Atlanta. The cinema promotion is coming, right? Okay, Insta influence, you have a lot of people who are social media. So, that's why you are coming. Yes, it's coming. అంటే మరీ రెగ్యులర్గా ప్రతి మూవీకి పోయి ప్రమోషన్ ఏం చేయము, ఏదో కొన్ని మూవీస్ అంతే. ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు ఇంతవరకు ప్రమోషన్. రెండు మూవీ ప్రమోషన్స్ అంతే ఇంతవరకు. కంటెంట్ మీరే క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ మనమే మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తే మనకు నచ్చదు, మనం ఇస్తే వాళ్ళు చెప్పిన దాన్ని మనం మాడిఫై చేసుకుంటాం, కానీ ఇచ్చింది ఎగ్జాక్ట్ చేయం చేయం. ఎందుకు సాటిస్ఫాక్షన్ రాదు మనది మనం ఉంటే కొంచెం అట్లా. ఓకే, ఇప్పుడు 100లో 90 పాజిటివ్ ఉంటే ఒక 10 నెగిటివ్ ఉంటుంది ఏదో ఒకటి. ఎవరో ఒకరు మీరు ఎదుగుతున్నారు కదా అని ఎవరో ఒకరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు అంట. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నెగిటివ్ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏం లాభం లేదు. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిన సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? అలా బాధ వస్తుంది, ఎందుకు రాదు? అరే ఇంతమందికి నచ్చినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చాము, కానీ ఇంకా ఎంత పెద్ద చేయంలో కలుపు మొక్కలు ఏమో ఉండవా, పురుగులు వస్తుంటే అయిపోతున్నాయి. ఓకే, మస్తు మంది ఇప్పుడు ట్రై చేస్తారు, కానీ మనకు మంచి సపోర్ట్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఏమన్నా కూడా ఫాలోవర్సే మాట్లాడతారు వాళ్ళతో డైరెక్ట్గా, వాళ్ళే రిప్లైలు ఇచ్చుకుంటారు. మనం ఇచ్చే అవసరం కూడా లేదు. అదే చాలా అనిపిస్తుంది, అదొక్కటి చాలు. ఎవరన్నా బ్యాడ్గా ట్రై చేసినా కూడా ఫస్ట్ ఫాలోవర్స్ నీకేమైంది నువ్వు చూడక మరి అన్నట్టు కూడా ఉంటారు. ఫాలోవర్స్ చూసుకుంటారు అంతా మన వాళ్ళు అట్లాంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు ఇంకా క్రియేటర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళతో మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళతో ప్రతి ఒక్కరు మంచిగా అందరు మంచిగా ఉంటారు. అంటే ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటారు, ఎవరైనా మీ కంటెంట్ ఎలా ఉంది బ్రో అని ఎవరైనా కామెంట్ చేస్తుంటారు? ఫస్ట్ థింగ్ అట్లా మేము అట్లేం పోము, అట్లేం పోము. మనతో మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉంటాం. ఓకే, కంటెంట్ ఆల్వేస్ మంచిగానే ఇవన్నీ ట్రై. ఎవరితోనో హేట్రేట్, ఇప్పుడు ఎవరితోనో హేట్రేట్ లేదు మాకు. ఓకే, అందరితోనే మంచి బాగానే ఉంది. అందరూ మంచిగానే మాట్లాడతారు, అందరు మంచిగానే ఉంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు కాబట్టి మనకేమంత మరి అంత యాటిట్యూడ్ అంత అది లేదు కదా. అది లేనప్పుడు అందరు మన దగ్గర మంచిగా ఉంటారు. అది ఏదో చూపించాలని కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడే అంత నేను అంత నేను ఇంత అని. చాలా పెద్దది ఇది, ఇంట్లో ఎంత వచ్చినా తక్కువనే, పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ అది మీకు ఫోన్ చేసి మీతో ఏదో చెప్తుంటారు కదా, అరే మామా నువ్వు మంచి ఫేమస్ అయినవారు అని ఎవరు చెప్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా చెప్తున్నా మంచిగా అనిపిస్తుంది, కానీ కాలేజీలో ఉన్నప్పుడు పట్టించుకోలేరు. ఇప్పుడు అట్లా చెప్తారు. కలుస్తుంటారా ఫ్రెండ్స్? కలుస్తుంటారు. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇది ఏది చేస్తే బాగుంటుంది, కొన్ని చేసినప్పుడు ఇందులో ఇది మిస్ అయింది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయి, అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాగానే మందురు. కొంతమంది లైట్గా నార్మల్గా చూస్తున్నట్టు ఉంటారు, ఒకప్పుడు కొంతమంది ఏమో ఫస్ట్ పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఏమే రాదు తెలియవు అంటారు. టైప్స్ ఉంటారు అందులో కూడా, ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, అందులో ఒకరిద్దరు మంచి వాళ్ళు కామన్ ఉండేటోళ్ళు ఉండరు, నార్మల్ ఉండే వాళ్ళు ఉండరు. ఓకే, సినిమాల్లో బాగా సినిమాలు బాగా చూస్తుంటారు బాగా నచ్చింది బాగా ఈ మధ్యన బలగం కొంచెం అంత ఓవర్ గా అట్లా చెప్పాం. ఇష్టం లైక్ అంటే బాగుంటది ప్రభాస్ అంటే కొంచెం ఫీల్ బాగుంటుంది. రెవెన్యూ ఎంత వస్తుంది సంపాదిస్తున్నారు? ఐ మీన్ మీరు పడిన కష్టానికి ఎంత వస్తుంది మీకు ఇన్కమ్, ఎంత వస్తుంది? యూట్యూబ్ చేస్తే బాగా వచ్చేది, యూట్యూబ్ చేస్తలేం కాబట్టి అంత అంతనే. ఇక యూట్యూబ్ చేయాలని అనుకుంటున్నాం అందుకే. నెక్స్ట్ యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి బాగానే వస్తుంది కదా, ఇన్స్టాలో కూడా వస్తుంది, కానీ రెగ్యులర్ కాదు కదా, అది ఒక నెల వస్తే ఒక నెల అంత ఉండదు. ఏదో అది ఏదైనా ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి నడుస్తుంది అట్లా. వచ్చినాయి కూడా ఇక దానికి దీనికి అట్లా ఇట్లా అయిపోతుంది. ఈఎంఐలు ఇవి వస్తున్నాయి, ఇక ఈఎంఐ ఇన్కమ్ వస్తుందని ఈఎంఐ పెట్టుకుంటున్నారు కదా, ఇన్కమ్ వస్తుంది. కానీ ఒక రెగ్యులర్ పేమెంట్ అయితే కాదు కదా, ఇది రెగ్యులర్ రాదు. యూట్యూబ్ చేసినాం అనుకో ఇప్పుడు, దాని నుంచి ఒక మంచి అమౌంట్ వస్తుంది మనకు. ఇది కాకుండా వేరే ఏం చేస్తున్నారు మీరు? అంటే ఇది పర్మనెంట్ కాదు కదా, ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదు కదా, సో ఇది కాకుండా వేరే ఏం జాబ్ చేస్తున్నారు? పర్మనెంట్ కానీ ఇట్లా ఏది నెక్స్ట్ లెవెల్ కోరికే స్క్రిప్ట్స్ అవన్నీ రాసుకుంటున్నాం, ఇంకా ఇక్కడే ఏమి ఉండం కదా, మొత్తం దీని మీదే ఉన్నాం, దీని మీదే ఉన్నాం. వేరే జాబ్లో ఏం చేయట్లేదు, జాబ్లు అన్నీ వచ్చినా కూడా ఏం పోలేదు. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ కోనికనే ట్రై చేస్తాం కదా. ఓకే, ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్ లాగానే ఉండాలి, అట్లా కానికనే ట్రై చేయాలి. మూవీస్లలో పోదామనే చూస్తున్నాము ఇద్దరు కలిసి ట్రై చేసుకుంటాం. అది డైరెక్టర్లు వాళ్ళ ఇష్టం, ఇక ఇద్దరికి వస్తే హ్యాపీయే కదా.
ఓకే చాలా సైలెంట్గా ఉన్నాడు శివ, ఏం మాట్లాడలేదు. మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ అంతా సాయే కాబట్టి సాయే మాట్లాడతాడు అంటావా? నువ్వేం మాట్లాడలేదు, కొంచెం ఇంట్రోవర్ట్ అంతే. ఇంట్రోవర్ట్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అట్లా ఏం లేదు, నాకు మాటలు ఎక్కువ రావు. ఫీల్ బాగా చేస్తావుగా, ఏడిపిస్తుంటావు జనాలు బాగా. యాక్టింగ్ చేయడానికి కెమెరా ముందుంటే అది చుట్టుముట్టున్న జనాలను మర్చిపోతా. అప్పుడు బాగా చేస్తున్నావు బ్యాన చెప్పమంటే కొంచెం భయపడుతుంది, ఆలోచిస్తున్నా. ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తలేం కదా, కొంచెం 10 మంది ముందు వెళ్ళినప్పుడు కొంచెం అవుతుంది. స్టేజ్ ఫియర్ ఉంది. ఓకే ఓకే శివ సాయి, మీరిద్దరు ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. Thank you.